పట్నంలో పల్లె ముచ్చట్లు బై సుశీలమ్మ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం మామూలుగానే మా పంచారిక మీద కూర్చొని ముచ్చట్లు మొదలుపెట్టాము ఇవాళ ఎండలు ఎక్కువగా ఉన్నాయి బాగా చల్లటి పదార్థాలు తాగబుద్ధి అవుతుంది అంది పిన్ని ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా మరీ చల్లటివి తాగితే దాహం ఆరదు కుండలో ఉపాసిట్ నీళ్ళు లేదా కూల్ డ్రింక్స్ అవైనా కుండలో నీళ్లతో కలిపి తాగితేనే మంచిది అంత చల్లటివి అంత ఎండలో తాగితే గొంతు పట్టుకొని గొంతు నొప్పులు అవన్నీ వస్తాయి అని చెప్పింది సులోచన అత్తమ్మ ఆ నువ్వు చెప్పింది కరెక్ట్ అత్తమ్మ ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్ వేడి కానీ ఎక్స్ట్రీమ్ చల్లటివి కానీ తాగకూడదు ఒక మాదిరివి తాగితేనే మంచిది అంది ఇందిరా ఈ రకంగా కుండలో నీళ్ళే మంచివని అందరం అనుకున్నాం అన్నమాట ఫ్రిడ్జ్లో నీళ్లు మరీ చల్లటివి తాగితే దాహమారదు అదండి సంగతి మామూలు ముచ్చట్లలో పడ్డాం నాకు మా సునంద వాళ్ళ అంటే అదేనండి నా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం జ్ఞాపకం వచ్చింది అప్పుడు మా మనవడు రాముకి ఎనిమిదేళ్ళు ఉంటాయి వాళ్ళ అక్క రాధకి పదేళ్ళు ఉంటాయి మా అమ్మాయి అల్లుడు ఇద్దరు ఆఫీసులో పనిచేస్తారు సెలవులు కనుక ఇద్దరిని జాగ్రత్తగా ఇంట్లో ఉండమని చెప్పేసి లోపల గుళ్ళం వేసుకుని ఎవరన్నా వస్తే కిటికీలోంచి చూసి తెలిసిన వాళ్ళైతేనే తలుపు తీయమని చెప్పి వెళ్ళారన్నమాట ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పారు సరే ఒకరోజు రా మధ్యాహ్నం పూట పన్నెండున్నర ఒంటి గంటల సమయంలో ఒక అతను వేర్చి వీళ్ళ కాలి ఇంటి కాలింగ్ బిల్లు నొక్కారు అక్కా తమ్ముడు కిటికీలోంచి చూశారు అతను ఎప్పుడూ వీళ్ళు చూసినా అతను కాదన్నమాట ఎవరు ఏమిటి అని అడిగారు బాబు నేను మీ అమ్మ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చాను అమ్మ వాళ్ళ ఫంక్షన్ ఉంది మీ ఇద్దరిని తీసుకుని నన్ను రమ్మని నన్ను పంపించారు అని అడిగాడు ఆ వ్యక్తి అక్క తమ్ముడు ఒక్క నిమిషం ఆలోచించుకున్నారు సరే అయితే ఈ విషయం చెప్పు అంటూ ఒక విషయం అడిగారు అతన్ని అతను దాని గురించి చెప్పలేకపోయాడు అలా అయితే మేము రాము రామన్నామని మా అమ్మతో చెప్పు అని వీళ్ళు చెప్పారు అతను చేసేదేమీ లేక ఇంకా కొంచెం బతిలాడు చూశాడు కానీ వీళ్ళు లొంగలేదు నువ్వు మేము అడిగిన దానికి జవాబు చెప్తేనే నీతో వస్తాం లేకపోతే అసలు రానే రామ్ వెళ్ళిపో అని చెప్పారు అతను ఇంకా చేసేదేమీ లేక వెనక్కి వెళ్ళిపోయాడు అన్నమాట ఇంతకు మా మనవడు మనవరాలు అదేనండి మా సునంద పిల్లలు ఆ వచ్చిన వ్యక్తిని ఏమి అడిగారు అతను ఏం చెప్పాడు వీళ్ళు అతనితో ఎందుకు వెళ్ళలేదు అనేది ఈరోజు ట్విస్ట్ అన్నమాట అన్నాను ఓ మంచి ట్విస్ట్ చెప్పావు సరేలే రేపు ఆన్సర్ చెప్తావుగా అన్నారు మా వాళ్ళు నిన్నటి నిన్నటి ట్విస్ట్కి జవాబు నిన్నటి ట్విస్ట్ ఏంటంటే నేను మా వారు ఇద్దరం హనీమూన్కి వెళ్ళాము వారం రోజులు సెలవు పెట్టుకుని మరీ వెళ్ళాము కానీ మధ్యలోనే తిరిగి వచ్చేసాం తిరిగి రావడానికి పెద్దవాళ్ళ హెల్త్ బాగలేకపోవడము ఇంకోటి కారణం కాదు మరి ఏంటి కారణం అని అడిగాను కదా ఏంటి కారణం అంటే మాకు అంత చుట్టుపక్కల ప్రదేశాలు వాడి మీద అంత ఐడియా లేక వారం రోజులు సెలవు పెట్టుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళాక చుట్టూ తిరిగే ప్రదేశాలు ఎంత లీజర్గా గడిపినా నాలుగు రోజుల్లో అయిపోయాయి తర్వాత మూడు రోజులు అనవసరంగా ఏం చూడకుండా హోటల్ రూమ్లో ఉండడం ఎందుకు హోటల్ రూమా బోల్డ్ అంత కాస్టు అదే కాకుండా తెలియని ప్రదేశంలో అంత తోచదు కూడా చూసినవే మళ్ళా ఏం చూస్తామనుకొని చక్కగా వెనక్కి తిరిగి ఇంటికి వచ్చి ఆ మూడు రోజులు మా ఊర్లోనే చక్కగా మా ఇంట్లోనే గడిపి సెలవులు అయిపోగానే ఎవరు ఆఫీస్కి వాళ్ళము వెళ్ళిపోయామన్నమాట అదండి నిన్నటి ట్విస్ట్కి జవాబు పిల్లలు మీకు చిట్టి పొట్టి మాటలు చెప్తాను కదా మన గడుసుగానే ఉన్నాడు కదా మన గడుసుగానే ఏం చేశాడు ఒకసారి షాప్కి వెళ్ళాడు షాపుకి వెళ్ళగానే షాప్ యజమాని ఏం కావాలి బాబు అని అడగకుండా చిన్నపిల్లవాడి కదా వచ్చింది వీడికి ఆ రేడేళ్ళు ఉంటాయి బిస్కెట్లు చాక్లెట్స్ అడుగుతాడనే అక్కడ ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు ఇంకా మిగతావి టిట్ బిట్స్ అవన్నీ చూపించి వాటి రేట్లు చెప్పి ఇంతకు నీకు ఏది కావాలి బాబు అని అడిగాడు ఈ గగన్ ఏం చేశాడు కామ్గా మా అమ్మ ఐదు రూపాయలకి చిల్లర తీసుకురమ్మంది అని చెప్పాడు అదండి సంగతి ఇంకా వచ్చేసి జోక్స్ ఒక్క నిమిషం యజమాని తోటమాలితోటి ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏం చేయట్లేదు దొరా చెట్ల పని చేస్తున్నా అన్నాడు తోటమాలి పూలు కొయ్యవాకు పూలు చెట్లకుంటేనే అందాం అన్నాడు యజమాని నేను పూలు కొయ్యటం లేదు దొరా నేను చెట్లే పీకుతున్నాను అని చెప్పాడు జుమ్మాని చిచి ఇది తోటమాలి అదండి సంగతి ఇంకో ఇంకొక చిన్న రెడీలు ఇస్తాను తల ఉంటుంది తోక ఉండదు ఆ వస్తువు ఏంటి ఆ వస్తువు నేనే చెప్పేస్తాలే చిన్నపిల్లలు ఎక్కువసేపు ఆలోచించలేరు కదా అది అగ్గిపుల్ అన్నమాట ఇంకొక ఇంకొక జోక్ ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మీద నిలబడి ఏడుస్తూ ఉన్నాడు అట్నుంచి వెళ్ళే పెద్ద మనిషి ఎందు బాబు ఏడుస్తున్నావు అని అడిగాడు మా గేదే నాకంటే ముందే ఇంటికి వెళ్ళిపోయింది అని ఏడ్చాడు ఆ అబ్బాయి వెళ్ళిపోతే ఏమైంది బాబు నువ్వు వెనకాల వెళ్ళు మీ ఇంటికి అంటే నాకు ఇల్లు తెలియదు మా గేదే నన్ను ఇంటికి తీసుకెళ్తుందని మళ్ళీ అడవడం మొదలుపెట్టాడు ఆ అబ్బాయి అదేంటి సంగతి హలో యూయర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ పెట్టండి సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం